అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తోనే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన వీడియోలో ఏం చూడబోతున్నామంటే, జెండర్ ప్రెడిక్షన్ అనేది బేబీ మూమెంట్స్ని బట్టి ఎలా కనుక్కోవాలి అని ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ అయింది. ఆ వీడియోకి ఎక్కువ వ్యూస్ రావడంతో పాటు ఎక్కువ కమెంట్స్ కూడా వచ్చాయి. చాలామంది అడిగిన డౌట్స్ ఏంటి అంటే, మాకు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మూమెంట్స్ అనేవి ఎక్కువగా లేవు, కానీ మాకు పొత్తికడుపు బాగాన మరియు పక్కటెముకలో రిబ్స్ బాగానే అధికంగా మూమెంట్స్ అనేవి తెలుస్తున్నాయి. సో అలాంటప్పుడు బేబీ యొక్క జెండర్ని ఎలా తెలుసుకోవాలి అని అడిగారనమాట. సో వారి కోసమే ఈ వీడియో అనేది చేయబడింది. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కడుపులోని శిశువు యొక్క కదలికలను బట్టి జెండర్ తెలుసుకోవడం అనేది బామ్మల కాలం నుండి మొదలైంది. కానీ ఎంతోమంది దీనికి ఎవిడెన్స్ లేదు అంటున్నా, బామ్మలు చెప్పిన విషయాలు చాలా వరకు నిజమవుతున్నాయి. 5వ మాసంలో మొదలైన మీ యొక్క బేబీ కదలికలు అనేవి 6 మరియు 7వ మాసంలో చాలా ఎక్కువగానే ఉంటాయి. అందులోనూ 3వ త్రైమాసం వచ్చిన తరువాత, అంటే 7, 8, 9వ మాసం యొక్క మొదటి వారాలలో మీకు ఎక్కువగా కదలికలు అనేవి ఒకే వైపుగానే తెలుస్తూ ఉంటాయి. అంటే కొంతమందికి ఎడమవైపుగాను, కొంతమందికి కుడివైపుగాను, కొంతమందికి పక్కటెముకల వైపు, కొంతమందికి పొత్తికడుపు భాగంలో. ఈరోజు మనం పొత్తికడుపు భాగంలో కనుక మీకు అధికంగా మూమెంట్స్ ఉన్నాయి అంటే, అంటే మీకు 3వ త్రైమాసంలో 7, 8, 9వ మాసాల్లో పొత్తికడుపు భాగంలో మీకు ఎక్కువగా మూమెంట్స్ తెలుస్తూ ఉన్నాయా, అప్పుడు మీ కడుపులో ఉన్నది అబ్బాయి అని మీరు తెలుసుకోవాలి. అదే కనుక మీకు పక్కటెముకల వైపు ఎక్కువగా మీకు మూమెంట్స్ అనేవి తెలుస్తూ ఉన్నాయంటే మీ కడుపులో అమ్మాయి ఉందని తెలుసుకోండి. ఇలా బేబీ మూమెంట్స్ని బట్టి జెండర్ ప్రెడిక్షన్ చేయడం అనేది, అంటే పొత్తికడుపు భాగం మరియు పక్కటెముకల భాగం వైపు వచ్చే కదలికలను బట్టి జెండర్ ప్రెడిక్షన్ చేయడం అనేది 70% వరకు కరెక్ట్ అని ప్రూవ్ అయింది. అంటే 30% మందికి కరెక్ట్గా అంత కరెక్ట్ అయిన రిజల్ట్ ఇవ్వలేదని ఈ యొక్క పరిశోధన ప్రకారం తెలుస్తుంది. కాబట్టి మీకు ఏ వైపు ఎక్కువగా మూమెంట్స్ ఉన్నాయో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి, ఇంకా మోర్ వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీతా స్టెప్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.